హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాప్ 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అలాగే టాప్ 10 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అలాగే ఆ కాలేజెస్కి ప్రీవియస్ ఇయర్ నీట్ కట్ ఆఫ్ ఎంత ఉందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను మీకు పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే, మీ ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందంటే గవర్నమెంట్ కాలేజ్లోనే సీట్ తీసుకోండి. అలా కాకుండా మా ఇంటికి ఈ ప్రైవేట్ కాలేజ్ అయితే దగ్గర ఉంటుంది, దాంట్లో కూడా ఏ కేటగిరీ సేమ్ ఫీజు అని తీసుకుంటే మీరు పొరపాటు పడినట్టే. మీ ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయి కాలేజ్ నుండి బయటకు వచ్చేటప్పటికల్లా ఒక మెడికల్ స్టూడెంట్గా మీకు క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ప్రతి మెడికల్ కాలేజ్కి ఒక హాస్పిటల్ అసోసియేట్ అయి ఉంటుంది. ఆ హాస్పిటల్కి ఎక్కువ మంది పేషెంట్స్ వస్తే మనకి ఎక్కువ క్లినికల్ నాలెడ్జ్ వస్తుంది. నార్మల్గా ఎక్కువ మంది పేషెంట్స్ ఏ హాస్పిటల్కి వెళ్తారు? గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తారు. సో మీరు గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్, మనం మెడికల్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓన్లీ కాలేజ్ పరంగానే కాదు, దాని చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ స్టూడెంట్కి ఖచ్చితంగా టెన్షన్, అలాగే ఎగ్జామ్స్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ టెన్షన్స్ నుండి బయటపడడానికి రిలాక్సేషన్ కోసం మన కాలేజ్ చుట్టూ మంచి ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలి. అలాగే కాలేజ్కి లైబ్రరీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ బేస్ చేసుకొని, అలాగే ఎంబీబీఎస్ చదువుతున్న నా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని నేను మీకు ఈ వీడియోలో టాప్ 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ చెప్పి, అందరికీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ కావాలంటే కుదరదు కాబట్టి టాప్ 10 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా చెప్పుకుందాం. అలాగే వీడియో ఎండింగ్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే వాటి లిస్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం? ఆ కాలేజెస్ ఏంటో చూసేద్దాం పదండి.
ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోలో టాప్ 10 మెడికల్ కాలేజెస్ ఇన్ తెలంగాణ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.